మాత్రేణ మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా జడుచుకుంటూనే ఉన్నారు. చాలామంది కూడా నిద్రలో ఉలిక్కిపడి లేవటం కానీ చెడ్డ కళలు వచ్చినాయి అని చెప్పేసి చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు, చాలా చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు. వాళ్ళు లేస్తారు, నిద్ర లేచి కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు త్రాగి పడుకుంటారు. అయినా సరే కొంతమందికి డిస్టర్బ్ అవుతూ ఉంటారు, చెడ్డ కళలు వస్తున్నాయి అంటారు, భయంకరమైన కళలు వస్తున్నాయి అని అంటారు. యథార్థంగా వీటన్నిటికీ కూడా కారణము పడుకునే ముందు ఆ టీవీ చూడటము. టీవీలో కూడా వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ కూడా చూస్తుంటారు, ఎక్కువ మందిని గమనిస్తూ ఉంటే. రాత్రిపూట పెద్దవాళ్ళు కోపం చేస్తూ కూడా ఉండేవాళ్ళు, మీరు ఇలాంటివన్నీ చూడద్దురా, పడుకుంటే అవే కళలోకి వస్తాయి అన్నా సరే లెక్క చేయకుండా నాకేం భయం ఉండదు, నాకు ధైర్యం ఎక్కువ అని చెప్పేసి ఖాతరు చేయకుండా వాళ్ళు అలాగే చూస్తూ ఉంటారు. అది కూడా ఒక రీజను. సహజంగా మనసులో మెదడులో ఏదైతే ఉంటూ ఉంటుందో అదే కళలోకి వస్తూ ఉంటాయి, ఎక్కడి నుంచో ఏమీ రాదు. కానీ ఒక అమ్మగా మరి ఈ కార్యక్రమంలో తెలియజేస్తుంటారు కదా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి, అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి. అలాగే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఇవన్నీ కళలోకి వస్తున్నాయి అనుకున్నటువంటి వాళ్ళకి కావచ్చు, అలాంటివన్నీ కూడా రాకుండా ఉండడానికి, చెడ్డ కళలు రాకుండా, దుస్వప్నాలు రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా ఒక రావి చెట్టు, ఒక చిన్నది ఒక రెమ్మ అని అంటారు, రావి చెట్టు రెమ్మ లేదా చిన్నది ఒక కొమ్మ, అది తీసుకొని వచ్చి చక్కగా ఫ్రెష్ వాటర్ మంచి నీళ్ళతోటి కడిగేసి అది ఆరిన తర్వాత పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే ఆ పడుకునే చోట ఆ తల దిండు దగ్గర, పూర్తిగా దిండు కింద అని కాకుండా దిండు దగ్గరగా కొద్దిగా అలా పెట్టి ఉంచండి. ఉంచడం వల్ల చెడ్డ కళ్ళలు రావు. ఈ దయ్యాలు, భూతాలు, ఈ ప్రేతాలు ఇవన్నీ అంటూ ఉంటారు, ఇలాంటివి ఏవి కూడా కళ్ళలోకి రాకుండా సుఖవంతమైన నిద్ర అనేటువంటిది పడుతుంది. ఇలాంటివి ఎన్నో మరిన్ని అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.